నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు ప్రభు నామంలో మీకు అందరికీ ఉదయ కాల సమయంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం ప్రతివారం ఇలాగిన లైవ్ కార్యక్రమం ద్వారా ఆరాధనలో పాలు పొందే కృపను దేవుడు మనకి కరోనా సమయంలో మనకు దేవుడు అనుగ్రహించాడు కానీ సమయంలో ఈ ప్రభుదినాన్ని కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరుల తండ్రి సర్వశక్తిగల ప్రభ అత్యున్నతమైన తండ్రి మీ ఘనమైన హెచ్చించబడిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతా ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దినదినము మా ఇష్టకాలను పొడిగిస్తూ సజీవులుగా చేస్తూ మరలా తిరిగి మరొక ప్రభు దినానికి నన్ను మమ్మల్ని సంగముగా తీసుకొచ్చినందుకు కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ పాసందులో ఎత్తిపట్టుకుంటూ మీ చేతులకి సమయాన్ని అప్పగించుకుంటున్నాం పాడే పాటలు వాకి ధ్యానం మాకు ఆశీర్వాదం కలుగుంచము ఈ లైవ్ చూస్తూ నాయన మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని వినగలటకు మాకందరికీ కృపను అని మీకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిల్లార సమయంలో ప్రభును స్థుతిస్తూ పాటను పాడుకుందాం శివను కీర్తనల పాటల పుస్తకాల నుండి ఒక పాటను పాడుకొని ప్రభువును స్థుతిస్తాం రెండు వందల ఆరో పాట పాపుల రక్షకుడు యేసు అనే పాటను పాడుకుందాం పాపుల రక్షకుడు ఏసు గొప్ప దేవాతి దేవుడు యేసు కృపతో కౌగలించినను ఏసు ఉపకారి నన్ను చేర్చెను ఏసు సర్వంబులో నాకు సర్వామేసు సర్వశక్తి గాల ఏసు అల్లేలుయా కరిష్టుడేసు వారి మితుడేసు సర్వంబులో నాకు సర్వామిసు సర్వాశి సుమేసు నాకు ఏకాంతములో తోడు ఏసు నాకు తేనే కంటే బహుత కుండూ యేసు నాదులలో తోడు యేసు నాదు సర్వమంతుల సర్వమేసు సర్వంబులో నాకు సర్వమేసు సర్వ శుక్ ప్రియమైన దేవుని ప్రజలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి మనం తన పిల్లలుగా ఆయన మనల్ని చేసుకొని ప్రియమైన వారినిగా తన స్వ స్వజనాంగముగా తన స్వత్తైన జనాంగంగా నిన్ను నన్ను మనలను చేసుకున్నాడు అందుకు నిజంగా మనం దేవునికి స్తోత్రాలు చెల్లించబద్దులు అంటున్నాం మరి దేవుని వాక్యంలో మనం చదివితే ఇస్రాయల్ ప్రజల గురించి ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే నా స్వకీయ సంపాద్యము అని చెప్పాడు నా స్వకీయ సంపాద్యము అనగా నేను సంపాదించుకున్న నా సొంతమైన ప్రజలు అని చెప్పాడు అంత మాత్రమే కాకుండా అపస్సుల కార్యములు గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనం చదివితే యేసుప్రభు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అని సంఘాన్ని గురించి కూడా చెప్పడం మనం చూస్తాం దేవుని బిళ్ళరా మరి మనలను సంపాదించుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలను తన సంపా స్వకీయ సంపాద్యము అని అన్నాడు మరి మనల్ని కూడా తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు దేవుని బిడ్లారా మరి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే యేసూప్రవారు ఈ లోకములో జీవించిన కాలంలో ఆయన తన మ మరి మరణ సమయానికి వచ్చినప్పుడు లేక యేసూప్రవారు కలూరు సెలలో మరణించినప్పుడు ఆయన పొందిన ఆనందం ఏంటనంటే తన ప్రాణం లేక పోగొట్టుకోవడం అనే దానికంటే కూడా తన ఎదుట ఒక ఆనందం ఉంది ఆ ఆనందం ఏంటంటే పాపైన మానవుని రక్షణ పాపేన మానవుని రక్షణ లేక ఇంకొక మాటలో చెప్పాలనంటే పాపిని తన స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనం దినం జ్ఞాపకం చేసుకోబోయే మాట ఏంటంటే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే మాట ఏంటంటే సంపాదన సంపాదన అనే మాట దేవుని ప్రజలారా లోకంలో ఈనాడు మనం కలిగి మనం జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సంఘములో దేవుని ప్రజలమైన మన జీవితాల్లో మరి సంపాదన మన మన సంపాదన ఏది లేక మనం దేని కొరకు సం దేని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు సంఘములో చేర్చుకున్నాడు అయితే దేవుని ప్రజలమైన మన సంపాదన ఏంటి మన సంపాదన ఏమై ఉండాలనేది దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా ఒక మాట దేవుని వాక్యంలో చదువుకుందాం దయచేసి చూడండి ఆదికాండము పదకొండ అధ్యాయము ఆది కాండ గ్రంథము పదకొండ అధ్యాయంలో ఒక మాటను ప్రాథమికంగా ప్రాముఖ్యంగా మనం చదువుకుందాం నేను చదువుతాను దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం నాలుగో వచ్చిన మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా ప్రియమైన దేవుని ప్రజలారా జాగ్రత్తగా వినండి ఇక్కడ మనం ఈ అధ్యాయం చదివితే అర్థమవుతుందంటే ఒక పట్టణాన్ని కట్టుకుందాం ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటే ఒక శిఖరాన్ని మనం కట్టుకుందాం ఎందుకు అని అంటే ఆ శిఖరాన్ని కట్టుడు ద్వారా మనం పేరు సంపాదించుకుందాం అని ఆ ప్రజలు అక్కడున్న ప్రజలు మరి మాట్లాడుకుంటూ రావడం మనం చూస్తున్నాం కనుక ఈ సమయంలో మరి వాళ్ళకు వాళ్ళకు దేని మీద ఆశ ఉంది ఏం సంపాదించుకోవాలని ఆశ ఉందని అంటే పేరు సంపాదించుకోవాలని ఆశ పేరు సంపాదించుకోవడం కొరకు ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాం ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాం ఆ గోపురాన్ని కట్టి అది ఆకాశాన్ని అంటేదిగా ఉన్నప్పుడు దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదిగో ఫలానా వారు దీన్ని కట్టారు అనే మాటను మాట్లాడుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఎవరు దీన్ని కట్టారు అని అంటే ఆ కట్టిన వారి పేరు మాట్లాడాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అందుకనే మనం పేరు సంపాదించుకుందాం అని అనుకున్నాను దేవుని ప్రజలరా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో ఉండకూడని ఒక ఆశ ఇది ఉండకూడనటువంటి ఒక ఆశ ఏం ఉండకూడదు మనకనంటే పేరు సంపాదించుకోవాలన్న ఆశ ఏనాడు దేవుని బిడ్డకు ఉండకూడదు ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది మరి సామిత్ర గ్రంథంలో చదివిన లేక అనేక చోట్ల రాయబడిన మాట ఏంటంటే సాక్ష్యం సంపాదించుకోవాలి మనం సంపాదించుకోవాల్సింది సాక్ష్యం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి తప్ప మంచి పేరు లేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్న ఆశ దేవుని ప్రజలంగా మనకు ఉండకూడదు ఈనాడు క్రైస్తవ జనాంగాన్ని మనం గమనిస్తే పేరు కోసం ప్రాకులాట మనం చూస్తున్నాం పేరు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ఐడెంటిటీ కోసం ఎంత ప్రయాసపడుతున్నారో లోకంలో ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే మనకు అర్థమైపోద్ది కనుక దేవుని ప్రజలారా సంఘముగా కూర్చు దేవుని మాటలు వింటున్న నా ప్రియ సోదరుడా సోదరి నేను ఆ జీవితంలో మనందరి జీవితాల్లో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం అన్న ఆశ ఉండాలి తప్ప పేరు సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశ ఉండకూడదు అందుకనే ఈనాడు స మరి సంఘాల్లోనైనా లోకంలోనైనా పరిస్థితులను గమనిస్తే ఆ పేరు కోసం ఎంత ప్రాకులార్ జరుగుతుందో పేరు కోసమే ఏదైనా చేస్తారు వాళ్ళ పేరు పలకకపోతే పేరు ప్రకటించకపోతే వాళ్ళ పేరు రాయకపోతే బాధపడిపోతారు అగౌరవంగా ఫీల్ అవుతారు నన్ను అగౌరవపరిచినారని మాట్లాడతారు కనుక దేవుని ప్రజలారా దేవుని సేవకునిగా లేక సంఘముగా మనందరం కూర్చొని దేవుని మాట్లాంటున్నాం దయచేసి జాగ్రత్త పడదాం విషయంలో పేరు సంపాదించుకుందామనే ఆశ అది కీడుకు మూలం కీడుకు మూలం రెండవది చూడండి రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయంలో రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మళ్ళీ నేను చదువుతాను మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి అంత టెలిషో వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా దేవుని ప్రజలరా ఇక్కడ మనం చూస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు ఎలీషా మరొకరి గేహాజీ గేహజీ ఎలీషా శిష్యుడైన గేహాజీ గేహాజీ కొన్న ఆశ ఏంటనంటే వస్త్రాలు సంపాదించుకుందాం ద్రాక్ష తోటలు సంపాదించుకుందాం ద్రవ్యము సంపాదించుకుందాం ఇది గేహజీ యొక్క ఆశ డబ్బు సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి లేక మరి ద్ర ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లను దాస దాసీలను సంపాదించుకోవాలనేటువంటి ఆశ దేవుని ప్రియమైన దేవుని బ్రిడ్లరా గమనించండి ఆ ఆశ గేహాజీకి ఏం తీసుకొచ్చింది ఇవన్నీ సంపాదించుకోవాలనుకున్నాడు కానీ ఏం సంపాదించుకున్నాడు ఏం మిగిలిపోయింది గేహాజీ జీవితంలోనంటే కుష్ఠ రోగాన్ని సంపాదించుకున్నాడు కుష్ఠ రోగిగా మిగిలిపోయినాడు కనుక దేవుని ప్రజలరా మరి నువ్వు నేనేం కోరుకుంటున్నావు ఏం ఆశపడుతున్నావు ఏం సంపాదించాలని ఆశపడుతున్నావు మొదటిది పేరు సంపాదించుకోవాలనుకుంటున్నామా లేక ద్రవ్యము వస్త్రములు ద్రాక్ష తోటలు వలివ తోటలు లేక దాస దాసీలు ఎడ్లను ఇవన్నీ సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం దేవుని బిడ్డ గమనించండి మన కొరకు తన రక్తాన్ని చిందించి రక్తమంతటిని దారబోసి నిన్ను నన్ను యేసు ప్రభు వారు సంపాదించుకున్నాడు ఆయన సంపాద్యం మనం ఆయన సంపాద్యం కనుక మరి నువ్వు మనకు ఉండాల్సిన ఆశ లేక ఏం సంపాదించుకోవాలని ఆశ మనకు ఉండాలనేది ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మూడవ చూడండి దయచేసి ఆదికాండ ముప్పై నాలుగో అధ్యాయం ఆదికాండము ముప్పై నాలుగు అధ్యాయము పదవ వచనం చదువుకున్నాం ఆది కాండము ముప్పై నాలుగు అధ్యాయం పదవ వచ్చినం ఈ దేశం ఎదుట ఉన్నది ఇందులో నివసించి ఇందులో నివసి ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పాను ఆస్తి సంపాదించుకొనుడి దేవుని బిడ్డలారా గమనించండి ఈ మాటలన్నీ మనం చదువుతునేటప్పుడు ఇవన్నీ సంపాదించుకోకూడదా ఇవన్నీ కలిగి ఉండడం తప్ప ఇవన్నీ సంపాదించుకోవడం నేరమా అని అనుకో అనే ప్రశ్న మనకు కలుగుతుండొచ్చు ఒకటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ప్రభువుకు వేరుగా యేసు క్రీస్తు ప్రభువుకు వేరుగా మనం ఏమీ సంపాదించుకోవాలని ఆశపడినా దాని ద్వారా మనకు క్షేమం లేక శ్రేయస్సు అనేది ఆశీర్వాదం అనేది మనకు కలగనే కాలం ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో వీటిని సంపాదించుకోవాలనే ఆశ ఉండదు నిజంగా ప్రభువును వెంబడించే వ్యక్తికి ప్రభు కొరకు జీవించాలనుకునే వ్యక్తికి వీటి మీద ఆశ ఉండదు వీటిని సంపాదించుకోవాలన్న మనసు ఉండదు వేరే వాటిని సంపాదించుకోవాలని ఆశ ఉండదు అవేంటో కూడా జ్ఞాపకం చేసుకుందాం అయితే ఇక్కడ మూడవదిగా ఆస్తి సంపాదించుకుందాం ఆస్తి సంపాదించుకుందాం వ్యాపారం చేయండి ఆస్తి సంపాదించుకోండి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు డబ్బు సంపాదించుకోవాలా ఆస్తిపాసులు సంపాదించుకోవాలా అలాగే పేరు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ప్రభు మన జీవితాల్లో ఉండడం వా వాటి మీదనే మన మనసు ఉంటుంది వాటి కొరకే మన ప్రయాసం ఉంటుంది వాటి వెనకనే మనం పరిగెత్తుతాం ఎలీషా ఉన్నాడు ఎలీషాను విడిచిపెట్టాడు గ్యాహజీ న నయమాను వెంట నయమాను రథం వెంట ఒక దైవ సేవకుడు లేక దేవుని వెంబడించే వ్యక్తి మరి ఎలీషా శిష్యుడైన ఒక వ్యక్తి రథం వెంట పరుగులెత్తినట్లుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని కొరకు పరుగులెత్తినాడు ఏం సంపాదించుకోవాలని పరుగులెత్తినాడు గేహజీ అని అంటే డబ్బు సంపాదించుకోవాలా లేక ద్రవ్యాన్ని మరి ఆ వస్త్ర వస్త్రాలను సంపాదించుకోవాలా దాస దాసీలు ద్రాక్ష తోటలు సంపాదించుకోవాలని రథం నయమాను రథం వెంట పరుగులెత్తినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం కనుక వీటిని సంపాదించుకునే పనిలో మనం పడి ప్రభువును మర్చిపోతాం ప్రభువును వెంబడించడం మానేస్తాం ప్రభు కొరకు మహిమకరంగా జీవించడం మనం మర్చిపోతాం అందుకని వీటి మీద నుండి మన మనసు ప్రభువు మీద కేంద్రీకరించుకోవాలనేది దేవుని ఆలోచన దేవుని యొక్క ఆశ అందుకని మరియు వచనంలో మనం చదువుతున్నాం ఆస్తి సంపాదించుకోండి ఆస్తి సంపాదించుకోండి కనుక చివరిది నాలుగోది మనం చూస్తే లోకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు లోకమంతా సంపాదించుకున్నా అంటే లోక సువార్తలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఉంటుంది అలాగే మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై ఆరులో కూడా ఆ వచ్చిన మనం చూస్తాం లోకమునంతా సంపాదించుకొని లోకములు ఏముందో దాన్ని అంతా సంపాదించుకోవాలంత సంపాదించుకోవాలా అనే ఆశ మరి మనం ఈరోజు కలిగి ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా పేరు సంపాదించుకోవాలని మనసు ఉందా లేక గేహజలి ద్రవ్యాలను ద్రాక్ష తోటలను మరి ఎడ్లను గొర్రెలను దాస దాసీలను సంపాదించుకోవాలని ఆశ ఉందా లేకపోతే మూడోది వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోవాలన్న ఆశ ఉందా లేక లోహమంతా సంపాదించుకోవాలని ఆశ ఉందా దేని మీద నీకు మనసు ఉంది దేని మీద దేన్ని సంపాదించుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు ఇవన్నీ మనం సంపాదించుకోకూడనివి అయితే ఏం సంపాదించుకోవాలో కూడా జ్ఞాపకం చేసుకుందాం ఏది సంపాదించుకుంటే మనకు మేలో మనకు క్షేమం మనకు ఆశీర్వాదము కూడా ఈ దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం ఒకసారి దేవుని వాక్యం చూద్దాం దయచేసి చూడండి ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయము నేను చదువుతాను చూడండి దయచేసి ఫిలిపి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం నిశ్చయముగా నా ప్రభుని యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని దేవుని బిడ్డలారా దేవుని ఉండాల్సిన ఆశ ఏంటంటే క్రీస్తును సంపాదించుకోవాలి ఏంటి క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు నమ్ముకున్నటు ద్వారా గొప్పవారం అవుతున్నా గొప్పవారం అవుతున్నాం ఆయన దీవించుడు ద్వారా ఆయన ఆయన ఆశీర్వదించుట ద్వారా తండ్రి ఆశీర్వాదం చేత గొప్పవాళ్ళు అవుతున్నాం కానీ మనం పోగొట్టుకుంటున్నది ఏంటని అంటే దీవెన వెంటబడుతున్నాం ఇచ్చిన ప్రభువును విడిచిపెట్టేసి ఇచ్చిన ప్రభువు ఆ ప్రభువుకు దూరమై దీవెన వెంట పరుగులెత్తున్నాం దేవుని బిల్లారు గమనించండి ఇచ్చినవాడే ప్రద ప్రా ప్రాము ప్రాముఖ్యం ఇచ్చినవాడే ప్రాముఖ్యం మనకు కనుక మనం సంపాదించుకోవాలని ఆశపడాల్సింది ఎవరిని అని అంటే క్రీస్తును సంపాదించుకోవాలి దేవుని బిడ్డరా ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే నాకు అతిశ్రేష్టమైన జ్ఞానం కావాలి ఎవరిని గురించి ఏసు క్రీస్తును గూర్చిన చూడండి ఆ ఎనిమిది అవచ్చును ఏసు క్రీస్తు ప్రవ్వ యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను కనుక యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవాలని యేసు ప్రభుని సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు పౌలు గారు కనుక దేవుని బిడ్డలారా ఏ మరి ఆ యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో క్రీస్తును సంపాదించుకునే పనిలో మనం ఉండాలి ఎట్లాది మనకు వీలవుతుంది తెలుసా క్రీస్తు ప్రభువును సంపాదించుకోవడం అని అంటే ఆయన గుణగణాలు ఆయన ఔన్నత్యం ఆయన గొప్పతనం ఆయన మంచితనం ఆయనలో ఉన్న సుగుణాల రాశిని వైభవ గ్రంథంలో నుండి చదువుతూ ఆయన్ను మనం నేర్చుకోవడమే సంపాదించుకోవడం అని అంటే కనుక ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డా ప్రియ సోదరుడ సోదరి క్రీస్తును సంపాదించుకోవాలని ఆశ ఉందా చూడండి మరొక మాట దేవుని వాక్యం చూద్దాం దయచేసి చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంతో మూడవ వచ్చిన మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మళ్ళా ఈ చదువుకుందాం మూడవ వచ్చిన నేను చదువుతాను చూడండి మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టం ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను దేవుని బిడ్డారా దావీదు యొక్క అనుభవం ఇది దావీదు రాజుగారి యొక్క అనుభవం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తును సంపాదించుకోవాలి యేసు క్రీస్తు సంపాదించుకోవాలి రెండవది ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే చూడండి మందిరము నిమిత్తము దావీదు ఏం చేశాడట నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుము పనికి ఇనుమును కర్రల పనికి కర్రలను గోమేదిపు గోమేదికపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పది పలు విధముల రాళ్ళను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని బాగా అర్థం చేసుకోండి బాగా వినండి మాటలు ఏమేమి సంపాదించాడో రాస్తున్నాడు ఇవన్నీ ఎలా సంపాదించాడంటే దేని కొరకు సంపాదించాడట నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను మందిరం కొరకు నా దేవునికి మందిరం కట్టడం కోసం ఇవన్నీ సంపాదించాను ఇవన్నీ సంపాదించాను కనుక ప్రియ సోదరుడా సోదరి క్రీస్తుని సంపాదించుకో ప్రభు ప్రభుతో మనం సహవాసం చేయడం కొరకు మందిరం మనకు అవసరం లేక మందిరంలో మనం ఉండడం క్షేమం కనుక ఆ మందిర అవసరతల కోసం మందిర నిర్మాణ పనిలో లేక మందిర మందిర పరినిమిత్తమై ఏమేమి అవసరమో వాటన్నిటినీ దావీదు రాజు సమకూరుస్తున్నాడు సంపాదించిస్తున్నాడు ఒకసారి ఆలోచించు నువ్వు సంపాదించే సంపాదనలో దేవుని మందిరం కొరకని ఎప్పుడైనా ఒక భాగం తీసి దేవుని మందిరం కోసం ఇది అని నా తీసి పెడుతున్నామా ఆలోచించండి నేను మందిరం కొరకు సంపాదిస్తాను నాకు తెలిసిన ఒక మందిరంలో వాళ్ళ మందిర నూతనమైన మందిరాన్ని కట్టుకుంటుండే సమయంలో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క విశ్వాసి వాళ్ళు సంపాదించిన నెల జీతం అలాగే దేవుని మందిర అవసరత కొరకు ఇవ్వడం నేను వాళ్ళు మా ఆ సేవకుని మాటలో నేను వింటూ వచ్చాను దేవుని బిడ్డ ఏం చెప్తున్నాను అంటే ఎందుకు ఈ నెల సంపాదన అని అంటే మందిర నిర్మాణం కోసం మందిరం కొరకు ఈ నెల సంపాదన దేనికోసం అని అంటే మందిరం కోసం కనుక నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని కొరకు లేక మందిరం కొరకు దేవునితో సహవాసం చేసే ఈ మందిర పరిచయ కోసం నేను సంపాదించిస్తున్నాను నేను సంపాదించి ఇస్తున్నాను అని చెప్పాను ఇదా రాజు ఇక్కడికి జ్ఞాపకం చేస్తున్నాను కనుక క్రీస్తును సంపాదించుకో క్రీస్తు ప్రభు కొరకు లేక ఆయన పని కొరకు ఆయన మందిర పని కొరకు పరిచయ కొరకు సంపాదించి ఇచ్చి అనుభవంలోనికి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఒక ఒకడు లోకానంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అనే మాట మనం ఇంటి వచ్చాం ఈనాడు లోకంలో ఉన్న వాటన్నిటి సంపాదించుకొని కూడగట్టుకొని అన్ని సమకూర్చుకున్న తర్వాత ప్రాణం పోగొట్టుకొని సంపాదించిన దేన్ని అనుభవించలేని స్థితిలో అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కనుక ప్రియ సోదరుడు సోదరి సంగమ గమనించు ప్రభు పని కొరకు సంపాదించి ఇచ్చే అనుభవంలో దావేది రాజున్నాడు దావీది రాజును చూచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే ఆయన ఎలాగైతే తన మందిర దేవుని మందిరం కొరకు సంపాదించి తీసుకొచ్చి ఇచ్చినాడో అలాగే నీవు నేను కూడా ఇది దేవుని మందిరం కొరకు దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు ఈ మనసు నీకుంటే తప్పక దేవుడిని ఆశీర్వదిస్తాడు మూడవది చూడండి మూడవది దయచేసి చూద్దాం మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది అని మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం దయచేసి చూడండి దానికంటే ముందు మరి ఆది కాండం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం దానికంటే ముందుగా ఆది కాండము మొదటి నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం ఆదాము తన భార్యను హవను కూడినప్పుడు కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కానీ యహోవా వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాన నేను యహోవా వలన ఒక నేనొక మనిషిని సంపాదించుకున్నాను నేను దేవుని బిడ్డరా మరి దేవుని వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అని ఇక్కడ హవ్వ మరి మాట్లాడుతుంది దేవుని బిడ్డర గమనించండి అదే పౌరు గారి యొక్క అనుభవం లేక ప్రౌ మనకు పౌలు గారు నేర్పిస్తున్న మరి అనుభవం ఏంటంటే లోక మరి మొదటి కొన్ని పత్రిక తొమ్మిది ప పంతొమ్మిదిలో నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటుని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలే ఉంటిని చూసారా కనుక పౌలు గారి యొక్క అనుభవం ఏంటి అని అంటే అనేకులను సంపాదించాలా ఎవరి కోసం అనేకులను సంపాదించాలా ప్రభు కొరకు ప్రభు కొరకు నశించిపోతున్న వారిని ప్రభు కొరకు సంపాదించాలన్న ఆశ పౌలు గారు కలిగి ఉన్నాడు అందుకనే మరి యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులలాగా మారిపోతున్నాడు ధర్మశాస్త్రంకు లోబడిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే మారిపోతున్నాడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ వాళ్ళే మారిపోతూ వాళ్ళకి దేవుని మాటలు అందించి ఎలాగైనా సరే ఎలాగైనా సరే దేవుని కొరకు మనుషులను సంపాదించాలా కనుక నా ప్రియ సోదరుడా సోదరి ప్రభువును సంపాదించుకోవాలా ప్రభు మందిరం కొరకు ప్రభు పని కొరకు సంపాదించవ సంపాదించి ఆయన కొరకు మనం ఇవ్వడం నేర్చుకోవాలా అలాగనే మూడవది అనేకులను సంపాదించుకోవాలి అనేకులను దేవుని కొరకు సంపాదించాలి దేవుని బిడ్డారా మరి రక్షించబడిన నేను లేక రక్షించబడిన నీవు నీ మీద నా మీద ఉన్న బాధ్యత నీ మీద నా మీద ఉన్న భారం ఏంటంటే యేసు క్రీస్తు నేను రక్షించుకున్నాడు ఆ రక్షించబడిన వ్యక్తివిగా రక్షించబడిన వ్యక్తివిగా నీవు నేను మన అందరము మనందరము అనేకులను ప్రభు కొరకు సంపాదించుకోవాలి నా కొరకొకరిని సంపాదించుకున్నాను యహవా దయవల్ని అన్నాడు అన్నది హవ్వ మరి ప్రభు కొరకు నేను అనేకలను సంపాదించుకోవాలని ఆశపడుతున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు కనుక ఆ దేవుని బిడ్డారా ప్రియమైన సంఘం జ్ఞాపకం చేసుకుందాం నువ్వు ప్రభువును సంపాదించుకో ప్రభు పని కొరకు నీ సంపాదన లేక నీ భాగం ప్రభు పనిలో ఇవ్వడం నేర్చుకో అలాగే ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించడం నేర్చుకో అనేక ఆత్మలు నశించిపోతున్నవారు పాపంలో జీవిస్తున్నవారు అపవిత్రతలో మరి ఇష్టానుసారమైన ప్రవర్త ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తునేవారు ఎంతోమందిని చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు భార్యాభర్త మధ్యలో సంబంధం సరిగా లేదు సహవాసాలు చెడిపోతున్నాయి మరి కుటుంబాలు పాడైపోతున్నాయి దేవుని బిడ్డారా సమాజంలో మనుషుల పరి మనుషుల మరి మనుషుల యొక్క మనస్సు చెడిపోయి మనుషులు పాడైపోతూ అనేకులను పాడు చేసేవారుగా ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్న మనుషులు నీ చుట్టూ అలాంటి మనుషులు ఉంటే ఉంటున్నప్పుడు నీ మ నీ మనస్సు లేక నీ భారం ఏంటి ఏమై ఉండాలని అంటే నీ భారం ఏమై ఉండాలని అంటే వీళ్ళందరినీ ప్రభు కోసం నేను సంపాదించుకోవాలి వీళ్ళందరినీ ప్రభు కొరకు నేను సంపాదించుకొని ప్రభు ప్రభువుకి అప్పగించాలి వీరిని ఈ ఆత్మలను ప్రభువుకు అప్పగించాలి వీళ్ళు నశించిపోకూడదు ప్రభువు మరి వీళ్ళు రక్షించబడాలి రక్షించబడాలి అనే ఆశ పౌలు గారు కలిగి ఉన్నాడు అదే ఆశ నీవు నేను కలిగి ఉండాలని సంఘానికి ప్రభు మా మరి మరి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంటున్నాడు కనుక ప్రియ సోదరుడు సోదరి ప్రియ సంఘమా జ్ఞాపకం చేసుకో ఏం సంపాదించుకుంటున్నావు పేరు ఉందా లేక ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనుందా లేక ధనం సంపాదించుకొని గహజీలాగా సంపాదించుకోవాలని ఆశపడుతున్నావు ద్రాక్ష తోటలు ఫలాలు ఈనాడు మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేసి అనేకులు ఆరాధన నిర్లక్ష్యం చేసి మరి తోటలు లేక పొలం పనులకు ఆయా పనుల నిమిత్తం వెళ్ళిపోతున్నారు ఎంతోమంది ఉన్నారు మరి ఏం సంపాదించుకుంటున్నావు అని అంటే కీడునే సంపాదించుకుంటున్నాం కనుక మరి ప్రభువును సంపాదించుకో ప్రభు మందిరం కొరకు ప్రభు పని కొరకు సంపాదించి మరి ఆ సంపాదించిన దాన్ని ప్రభు కొరకు ప్రభు పనిలో ఖర్చు పెట్టు నేర్చుకుందాం అలాగనే ప్రభు కొరకు అనేకులను సంపాదించే పనిలో మనం ఉందాం కనుక దేవుని బిడ్డ నీ ఈ సంపాదన ఏంటి ప్రభు యొక్క సంపాదన ఏంటో తెలుసా ప్రభు ఏం సంపాదించుకున్నాడు తెలుసా ఆయన నిన్నే సంపాదించుకున్నాడు నిన్ను సంపాదించుకోవడం కోసం రక్తమే చిందించాడు రక్తమే వెలగా చెల్లించేశాడు వెలగా చెల్లించి నిన్ను సంపాదించుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు తన బిడ్డగా చేసుకున్నాడు తన కుమారుడుగా తన కుమార్తెగా నిన్ను నన్ను చేసుకున్నాడు నీవు నేను ఆయన సంపాద్యం ఆయన సంపాద్యం ఇచ్చి సంపాదించుకున్న సంపాద్యంగా అయిపోయాం అయితే నీ సంపాదన ఏంటి నువ్వు దేని మీద ఆశపడుతున్నావు దేని మీద నీ మనసు ఉంది ఆలోచించు పేరు సంపాదించుకోవాలన్నా లేక ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలన్నా ధనం సంపాదించుకోవాలన్నా లేక లోకములో ఉన్న దాన్ని అంతా సంపాదించుకోవాలన్నా ఆరాట పడిపోతుంటారు అనేక మంది ఆరాటంలో జీవిస్తుంటారు మరి అక్కడికి వెళ్ళి కొంత సంపాదించాలి ఎక్కడికి వెళ్ళి కొంత ఆ వ్యాపారం చేసి కొంత సంపాదించాలి ఆ పని చేసి కొంత సంపాదించి ఇలాగ నా అన్ని వ్యాపారాల్లో మరి ప్రయత్నించి సంపాదించి సంపాదించి సంపాదించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు కనుక జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డగా నీ మనసు దేని మీద ఉండాలి దేన్ని సంపాదించుకోవాలని ఆశ నీ మనసులో ఉండాలని అంటే ప్రభువును సంపాదించుకోవాలా ప్రభువును సంపాదించుకోవాలి ప్రభు పని కొరకు సంపాదించాలి అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి ఈ మనసు నీకుంటే నువ్వు ధనుడో ధనురాలు కనుక ప్రియ సంగమా ఈ ఆశ ఈ నీ మనసులో లేకపోతే ప్రభు ఇలాంటి ఆశ నాకు ఇవ్వండి ఇలాంటి మనసు నాకు ఇవ్వండి అనేకులు నీ కొరకు సంపా సంపాదించాలి అంత్య దినాల్లో రా మీరు ఆకడీ సమీపంగా ఉంది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మేము ఉన్నాం ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితులు మేము ఉంటున్నాం కనుక రక్ష లేని వారు రక్షించబడాలని ప్రయాసపడి ప్రభు దగ్గరికి అనేకులను నడిపించే బాధ్యతను తీసుకోవాలని ఆత్మదేవుడు నీతో నాతో మనందరితో ఈ మాటలు మాట్లాడుతుండగా మనల్ని మనం సరి చేసుకొని మన మనసు మార్చుకొని ప్రభువును ప్రభు పనిని ప్రేమిస్తూ అనేకులను ప్రభు కొరకు సమకూర్చుకునే సంపాదించుకునే పనిలో మనం ఉండాలని ఆత్మదేవుడి మాటలు మనతో మాట్లాడుతుంది దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దేవుని మాటలు మనం విన్నాం దయచేసి ఈ మాటలకు లోబడదాం ప్రభును సంపాదించుకుందాం ప్రభు పని కొరకు సంపాదిద్దాం ప్రభు కొరకు అనేకులను సంపాదిస్తాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకొని నాతో పాటేకీ పోస్తూ ప్రభు సంధిలో మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన బాబేలు అనుభవంలో ప్రభా ఆకాశం అంటూ శిఖరమునంటూ గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పి అనుకున్నారు గేహజీ వస్తువులు ద్రాక్ష తోటలు ద్రవ్యాన్ని సంపాదించుకోవాలని రథము నయమాన వెంట పరుగులెత్తిన వాడుకున్నాడు ఒక లోకానంతా సంపాదించుకోవాలని ఆశపడ్డాడు వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి అనే మనసు ఇంకొంతమందికి ఉంది ప్రభులమైన మాకు ఇది తగదని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నా మీ మాటల కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రాముఖ్యంగా మేము ఏం సంపాదించుకోకూడదో చెప్పారు ఏం సంపాదించుకోవాలో జ్ఞాపకం చేశారు ప్రభా క్రీస్తుని సంపాదించుకొని ప్రభా మీ కొరకు మీ పని కొరకు మేము నాయన మరి వేమయ్యేటువంటి మనసును మాకు అనుగ్రహించి మీ కోసం అనేకులను రక్షణ లేని పాపంలో జీవిస్తూ మీకు దూరమవుతున్న దూరంగా జీవిస్తున్న ప్రజలను మీ చెంతకు నడిపించే బాధ్యతను మేము తీసుకుని అనేకులను సంపాదించే పనులు మేము ఉండటానికి మా కురపు చూపించము వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని విన్న ఈ లైవ్ లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ పాసనైతే పట్టుకుంటూ మీ ఆశీర్వాదం మీ దీవెన ప్రతి వారి మీద ఉంచి నడిపించాలని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ పరమ దేవుని ప్రేమ మన ప్రభువును యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించునుగాక ఆమె దేవునికి స్తోత్రం ప్రభు నాలో మీ అందరికీ వందనాలు ప్రైస్తు